हेलो गाइस नेनु मी कन्ना वेलकम टू एसकेवे क्रिएशन चैनल भीमवरम चूपिस्तानु मीकु रंडी चूडंडी इदोच्चेसर की वेलकम टू भीमवरम बोर्ड इदी भीमवरम एंट्रेंस अन्नट्टु इदी चूडंडी इक्कड शोरूम्स अन्नी चूपिस्तानु रंडी मीकु इदोच्चेसी होंडा शोरूम इदी इदोच्चेसी ऐसुस शोरूम इदी चूडंडी नेचर एंत बागुन्नदो इक्कड इदोच्चि होंडा शोरूम इदी ఇది ఉండి నుంచి భీమవరం వెళ్ళే రోడ్ ఇది చూడండి ఎప్పుడైనా రావాలనుకుంటే ఇది వచ్చి వెస్పా షోరూమ్ అది ఫోర్డ్ కంపెనీది రెనాల్డ్ కూడా పక్కనే ఉంది కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి మరి ఏం పడితే షోరూమ్స్ అలా తెలియదు మనకి ఇది వచ్చేసి కియా మోటార్స్ ట్రూ వాల్యూ ఇది ఇవన్నీ భీమవరం ఎంట్రన్స్లోనే ఉంటాయి ఇవన్నీ టొయాటో షోరూమ్ ఇది యమహా షోరూమ్ ఇది వచ్చేసి కందుకూరి ఆటోమొబైల్స్ ఇది ఏం కావాలన్నా ఇక్కడ దొరుకుతాయండి వచ్చేసి టౌన్ స్టేషన్ రైల్వే ట్రాక్ ఇది పక్కనే రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి కాలవఘట్ రోడ్ ఇది చూడండి చూడండి ట్రాఫిక్ ఎంతగానో ఉందో ఇక్కడ నుంచి మీకు డి మార్ట్ ఇక్కడ ఉన్న కాలేజెస్ అన్నీ చూపిస్తాను మీకు ఇది వచ్చేసి డి మార్ట్ ఇది ఇగో ఇక్కడ శ్రీ విష్ణు వాళ్ళది ఉంది చూడండి కాలేజ్ వాళ్ళది మన భీమవరం అని బోర్డు క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడే కొత్తగా కడుతున్నారు ఇది కాలేజ్కి వెళ్ళే రూట్స్ ఇవి పంట పొలాలు చూడండి ఎంత బాగున్నాయో ఎంట్రన్స్ అది ఇగోండి మనమైతే వచ్చేసాం ఇప్పుడు కాలేజ్ దగ్గరికి అయితే చూడండి ఐ లవ్ భీమవరం అని కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ ఇంత బాగుందో బ్యూటిఫుల్గా ఉంది ఇదైతే ఇది వచ్చేసి మెయిన్ గేట్ ఇది మొత్తం ఇది జంక్షన్ లాగా ఉంటుంది ఇక్కడ కాలేజ్ ముందు ఇక్కడ చూడండి చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ సెక్యూరిటీ గార్డు అవి ఫిషెస్ని చేతితో పిలవగానే అన్నీ ఒక దగ్గరికి అయినాయి నాకైతే మైండ్ పోయింది ఒకేసారి ఫిషెస్ పిలిస్తే రావడం ఏందో అని చూడండి దగ్గరకు వస్తున్నాయి చూడండి అవి పిలుస్తుంటే ఇక్కడ అపార్ట్మెంట్ చూడండి కాలేజ్ పక్కనే ఉన్నాయి ఇవి చాలా బాగున్నాయని వీటిని కూడా షూట్ చేశాను వంతెన చూడండి ఇది లెఫ్ట్ సైడ్ చూడడానికి చూడడానికి ఎంత బాగుందో చూడండి ఇక్కడ సీనరీ కాలువ అంట ఇది ఇది వచ్చేసరికి రైట్ సైడ్లో ఉంది ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా ఫ్రెండ్స్ వచ్చి కలిసి కూర్చుంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఫుడ్ కూడా దొరుకుతుంది ఇక్కడ వంతెన కాడ కొంచెం ముందుకెళ్తే ఇది వచ్చేసరికి టనల్ అంట ఇది టనల్ కొత్తగా కట్టారు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని పోతుంటే చాలా బాగుంది ఇది లోపల నుంచి ఇంట్రెస్టింగ్గా ఉంది బస్టాండ్కి ఆపోజిట్ రోడ్లో ఉంది ఇది అయితే ఇది వచ్చేసి భీమవరం నుంచి పాలకల్లు వెళ్ళే రోడ్ ఇది ఫ్లైఓవర్ ఇక్కడ నుంచి చూసే సగం భీమవరం కనిపిస్తుంది చర్చి దగ్గరికి అయితే వచ్చేసాము ఇది చాలా హిస్టరికల్ చర్చ్ అంట బ్రిటిష్ కాలం నాటి చర్చ్ అంట ఇదైతే వ్యూ అయితే చాలా బాగుంది లోపలికి అయితే వెళ్ళలేకపోయాను కానీ బయట నుంచి ఎంతో బాగుంది ఇది ఇవ్వండి భీమవరం జంక్షన్ ఇది ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ ఇది భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్లోకి ఎంట్రన్స్ ఇది ఇది లోపల ఉంటుంది టికెట్ కౌంటర్ దగ్గర అల్లూరి సీతారామరాజు గారిది పెయింటింగ్ ఒకటి బుద్ధుడిది పెయింటింగ్ రెండు ఉంటాయి ఇక్కడ పైన ఎంట్రన్స్ దగ్గర ఇదేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇది వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ ఫోటోషూట్స్కి కూడా చాలా బాగుంటుంది కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ అయితే ఇంకా 2-3 మంత్స్ అయితే కంప్లీట్ అయిపోతుందంట చూడండి ఓవరాల్ వ్యూ అయితే చూపిస్తున్నా ఇది వచ్చేసి ఫస్ట్ సెకండ్ రెండు కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ ప్లాట్ఫామ్స్ ఇది థర్డ్ ఫోర్త్ ప్లాట్ఫామ్స్ ఇవి ఫిఫ్త్ కూడా ఉంది ఇది మొత్తం బస్టాండ్ ఇది భీమవరం బస్టాండ్ ఇది భీమవరం మున్సిపల్ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది సెక్యూరిటీ అయితే పోనివ్వట్లేదు మేము మాట్లాడుతున్నాము ఒక్క పర్సన్కే పర్మిషన్ ఇచ్చాడు
మీకోసం అనేసి నేను పర్మిషన్ తీసుకొని వచ్చాను. నా కష్టానికి గుర్తించి ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. నాకు చాలా మోటివేషన్ దొరుకుతుంది మీ వల్ల. సబ్స్క్రైబ్ అండ్ లైక్స్ అయితే చేయండి. పార్క్ లోపల వ్యూ ఇది, ఫిషెస్కి టార్టాయిస్కి అక్కడ ఫీడింగ్ చేస్తున్నారు చూడండి. వ్యూ అయితే చాలా బాగుంది లోపల నుంచి. మధ్యలో ఇది చూడండి, బ్రిడ్జ్ లాగా కట్టేశారు. ఇక్కడ చూడండి మన మిడిల్లో వచ్చేసరికి శివుని బొమ్మ అయితే కట్టారు. శివుని బొమ్మ ఇది చూడండి. నంది టెంపుల్ ఇది, వాటర్ రివర్ మధ్యలో పెట్టారు ఇది నంది టెంపుల్, లేక్ మధ్యలో. ఓవరాల్ వ్యూ ఇది చాలా బాగుంది. ఫ్యామిలీతో అయితే ఎప్పుడైనా వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంది. ఇది వచ్చేసి లలిత జ్యువెలరీ భీమవరం సెంటర్లో. గోల్డ్ కావాలంటే ఇక్కడికి వచ్చి కొనుక్కోండి. ఇది వచ్చేసి మామూలమ్మ టెంపుల్. ఇది చాలా ఫేమస్, చాలా హిస్టరికల్ గుడి. ఇది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తారు. భీమవరంలో చాలా ఫేమస్. ఇది జాతర చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. ఎప్పుడైనా వస్తే పక్కా విజిట్ చేయండి. భీమవరం వచ్చిన వాళ్ళు పక్కా విజిట్ చేయండి. మామూలమ్మ గుడి అంటే చాలా మహిమ గల గుడి. ఇది హిస్టారికల్ గుడి, మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి. ఇక్కడికి వస్తే చాలా మంచి జరుగుతుంది, ప్రసాదం కూడా చాలా బాగుంది. సిటీ సెంటర్ ఇదైతే చూడండి, ఫ్లాగ్ కూడా ఉంది అక్కడ. నిన్న ఆగస్ట్ 15 కదా, చాలా బాగా చేశారు ఇక్కడైతే. కాలువగట్టు బ్రిడ్జ్ ఇది చూడండి, వ్యూ ఎంత బాగుందో. తనిష్క్ ఇది, ఇది వచ్చేసి నటరాజ్ థియేటర్ భీమవరంలో. మూవీస్ చూడాలంటే అక్కడికి రండి. జువలపాలెం రోడ్లో బార్కాస్ రెస్టారెంట్ ఇది. మండి కావాలంటే దీంట్లో దొరుకుతుంది, జబర్దస్త్ ఉంది మండి అయితే. మలబార్ ఇది, మలబార్ గోల్డెన్ డైమండ్స్. డిఎన్ఆర్ కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది చాలా ఫేమస్ కాలేజ్. ఇది లోపటి ఇది చూడండి, ఇండోర్ స్టేషన్ అది. ఇది వచ్చేసరికి జిమ్ ఇది. కాలేజ్ ర్యాంకర్స్ అంట వీళ్ళంతా. ఇది వచ్చేసి డిఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్. ఇది ప్లే గ్రౌండ్ చాలా పెద్దగా ఉంది, గ్రీనరీ కూడా చాలా బాగుంది, రన్నింగ్ ట్రాక్ కూడా చాలా బాగుంది. ఫ్యామిలీతో వచ్చేసారు అందరు ఇక్కడికి అయితే. నిన్న ఆగస్ట్ 15 కదా, హాలిడే ఉంటుంది కదా, అందరు ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. ఎవరైనా రావచ్చు. మన మన్యం పులి, మన మన్యం దొర, శ్రీ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం అయితే ఇక్కడ పెట్టారు. 30 ఫీట్స్ వరకు ఉంది, చాలా పెద్దగా ఉంది. మోడీ గారు వచ్చి ఓపెనింగ్ అయితే చేశారు. ఇది వచ్చేసి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఇది భీమవరంలో. బయట పార్క్ లాగా అయితే క్రియేట్ చేశారు, చాలా బాగుంది వ్యూ అయితే. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది కాలేజ్ లోపలికి వెళ్ళడానికి. ఫైనల్గా అయితే సంగీ టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే. మొత్తం పాలరాయితో చేశారు, పెయింటింగ్ కాదు ఇది, మొత్తం పాలరాయితోనే చేశారు. ఓవరాల్గా మంచి ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ అని వచ్చారంటే. ఓకే గాయస్, మొత్తానికైతే అయిపోయింది. నేనైతే అన్ని ప్లేసెస్ చూపించాను అనుకుంటున్నాను. ఏమన్నా మిస్ అయితే కింద కమెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే తప్పక చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.